यादाद्री भुवनगिरि जिल्ला राजापेट मंडल केंद्रंलोनि राजापेट मंडल तहसीलदार जयम्म तो टीएस 24 न्यूज रिपोर्टर मुखामुखी राजापेट मंडल प्रजलंदरिकी नमस्कारं अंडि मेमु ई रोजु मा मंडलंलो गौरव जिल्ला कलेक्टर गारि आदेशाल मेरकु मेडम यॉक्क चोरव तोटि मन मंडलंलो उन्नटुवंटि प्रिंट अंड एलक्ट्रानिक मीडिया रिपोर्टर्स अंदरिकी कूडा नित्यावसर सरकुल पंपिणी चेयडं जरिगिंदि इंकोटे मन मंडल में प्रस्तमें करोना पॉजिटिव अनेक नमोद कबट्टी मन इप्डवर प्रजे जाग्रत उहको इक मुझे लाकडौन पीरियड अंत अंदर स्वीय निण पाटी लाकडौन प्रजल वाल इंडो खचिम अवसरमे तप बैठक की राकुना उम्मीदों द्वारा मन दी नियंत्रता కాబట్టి ప్రజలందరూ కూడా లాక్ డౌన్ ఖచ్చితంగా పాటిస్తూ మా అందరికీ సహకరించి అందరి ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండి మండల ప్రజలు అదే విధంగా జిల్లా ప్రజలందరూ కూడా కరోనా నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు మనకి లాక్ డౌన్ ఉన్నటువంటి మే 3 వరకు కూడా ఎవ్వరూ కూడా బయటికి రాకుండా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఏదైనా అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుండా ఉంటే మనందరం కూడా సురక్షితంగా మన ఇళ్ళల్లో ఉంటే మనం బాగుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించవలసిందిగా మనం చేస్తున్నాం. మండలంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అంతకుముందు కూడా మనం హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ కూడా అయిపోవడం జరిగింది. మనం ఇతర దేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మేము హోమ్ క్వారంటైన్లో పెట్టాము. దాదాపు మనం ఆ హోమ్ క్వారంటైన్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ టైం కూడా ఒక 1 వీక్ లో మిగిలిన వాళ్ళకి కూడా పూర్తి అవుతుంది. ఎప్పటికప్పుడు మాకు కింది స్టాఫ్ అందరూ మండల ప్రజలు అందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తి గ్రామంలోకి రాగానే మాకు తెలియజేస్తున్నారు. మేము వాళ్ళని వెంటనే హోమ్ క్వారంటైన్ లో పెట్టడం ద్వారా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనంతటికీ కూడా ప్రజలు మరియు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరి సహకారము రిపోర్టర్స్ సహకారము అందరి తీసుకునే మేము ఈ క్వారంటైన్ చేయగలుగుతున్నాము. కాబట్టి ఇదే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మనం ఈ లాక్డౌన్ వరకు కూడా సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాము. ఈ కరోనాకు సంబంధించిన చర్యలు తీసుకోవడంలో మాకు గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తర్వాత వైద్య సిబ్బంది అందరూ స్థానిక నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అందరూ సహకారం చేయడం వల్లనే మా రెవెన్యూ సిబ్బంది కూడా చాలా అసలు అహర్నిశలు పాటుపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇలా చేయడం మూలంగానే మేము ఈ క్వారంటైన్ కూడా సక్సెస్ఫుల్గా నిర్వర్తించగలిగినాము. ప్రజలు ఇప్పటి వరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు లేకుండా మేము చేయగలిగాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మండలంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పని నిమిత్తం వచ్చి ఇక్కడే చిక్కుపోయినటువంటి మైగ్రెంట్ లేబర్స్ కి కూడా 211 మంది ప్రతి ఒక్కరికి కూడా 12 కిలోల బియ్యం 500 రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం పంపించినటువంటి ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళ కనీస అవసరాలు తీరడం కోసం మనం కనీసం అవసరం కోసం ఇవి అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారా దాదాపు 90% ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ రైస్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చేసే విధానంలో కానీ మైగ్రెంట్స్ ఇచ్చేటటువంటి చోట కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి మా అందరికీ కూడా సహకరించారు. ప్రజలు ముఖ్యంగా వాళ్ళు అవేర్నెస్ తోటి వ్యవహరించడం మూలంగా ఇవన్నీ కూడా చేయగలిగాం మేము. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్ కూడా విజయవంతంగా అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తారని